ఏపీలో పనిచేయని వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం జీతాలు బిల్లులు పెడుతుండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలిన వారు కొనసాగుతున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతోంది. ఈ నెల 1వ తేదీన సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పింఛన్లు పంపిణీ చేయడంతో ఇక నుంచి వారితోనే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని, అందుకోసం అదనంగా సిబ్బంది అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతోంది. ఈ నెల 1వ తేదీన సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పింఛన్లు పంపిణీ చేయడంతో ఇక నుంచి వారితోనే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని, అందుకోసం అదనంగా సిబ్బంది అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పనిచేయని వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం జీతాల బిల్లులు పెడుతుండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం ఎలాంటి జాబ్ చార్ట్ను అప్పగించలేదు. సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు. అయినా వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు. ఇప్పటికే పనిచేయకుండానే 1 నెల జీతం తీసుకున్నారు. మరో నెలకు కూడా వారికి జీతం బిల్లు పెడుతుండటంతో పనిచేయకుండానే టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇస్తోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. అంటే 1 లక్ష మందికి పైగా పని లేకుండానే ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నెలకు సుమారుగా 50 కోట్ల రూపాయల దాకా వైసీపీ కార్యకర్తలకు జీతాలుగా చెల్లిస్తున్నారు. పింఛన్దారులకు మొదటి రోజునే సచివాలయ ఉద్యోగులు పింఛన్ అందించి వారి మన్ననలు పొందారు. జగన్ ప్రభుత్వం దీనికోసం వాలంటీర్లను నియమించుకుని గత 5 ఏళ్లలో 7,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పింఛన్ల పంపిణీ తప్ప వాలంటీర్లు ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాలు లేవు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలన్నీ సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగాయి. మొబైల్లో యాప్లు పెట్టి ఫోన్ల ద్వారా డేటా సేకరించడం, పార్టీకి అనుకూలంగా పనిచేయడమే వాలంటీర్ల విధులు. వాలంటీర్లుగా సొంత పార్టీ కార్యకర్తలను నియమించుకుని 1,000 కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ ప్రచారానికే వాడుకున్నారు. వాలంటీర్లతో పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఖర్చుతో చేయించుకున్నారు. తద్వారా ప్రజల సొమ్మును వైసీపీ ప్రభుత్వం యథేచ్ఛగా దుర్వినియోగం చేసింది. వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే వారిని దేనికోసం వాడుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వారు చేసే పింఛన్ పంపిణీని ఇప్పుడు సచివాలయ ఉద్యోగులే సమర్థవంతంగా చేపడుతున్నందున ఈ కార్యక్రమం కోసం వాలంటీర్లు అవసరం లేదంటున్నారు. అయితే వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నందున వారిని ఏదో పనికి ఉపయోగించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే రీతిలో అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే 5 హామీలపై మొదటి సంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటి అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానమైన సామాజిక పింఛన్లు, ఎన్టీఆర్ భరోసా హామీని అమలు చేశారు. సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల వల్లనే పింఛన్ పంపిణీ సజావుగా జరిగిందని, వారు లేకుండా పింఛన్లు ఇంటింటికి వెళ్లి ఇవ్వలేమని ఎన్నికల వేళ వైసీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారులు సైతం సచివాలయ ఉద్యోగులకు ఈ బాధ్యత అప్పజెప్పకుండా అకౌంట్లలో పింఛన్ వేసి పింఛన్దారులను ఇబ్బంది పెట్టారు. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఓవైపు పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులతోనే పగడ్బందీగా పింఛన్ల పంపిణీ చేపట్టవచ్చని నిరూపించేందుకు కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించి విజయవంతం చేసింది.